కృష్ణ మాదిగపై వర్గీకరణపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఓయూ గెస్ట్ హౌస్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశాల్లో నిన్న కేసీఆర్ మాట్లాడిన తీరు ఉద్యమాన్ని అణచివేస్తాను ఎక్కడికి అక్కడ అరెస్ట్ చేస్తా అనడంలో అతని నిరంకుశ దొరల పరిపాలనకి నిదర్శనం అన్నారు. కేసీఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది, నాకు ఏమైనా జరిగినా దానికి ప్రభుత్వంలో కేసీఆర్ కొందరు మంత్రుల బాధ్యత అన్నారు. మాదిగలకు ఇచ్చిన ఏ హామీకి కట్టుబడి లేడు, చెప్పుకు డబ్బుకు 2000 పింఛన్ మార్చావు, దళిత భవన్ మరిచాడు అన్నారు. శాంతియుతంగా దీక్షలు చేసే టైంలో నాటి నుండి నేటి వరకు జైలుకు పంపిన దాఖలాలు లేవు, దీక్ష చేస్తే 10 నిమిషాలు కూడా చేయకుండానే నన్ను జైలుకు తీసుకువెళ్లారు. ఈ విషయం అసెంబ్లీలో మాట్లాడలేదు, నన్ను జైలుకు పంపడంలో నాపై భౌతిక దాడి చేద్దామని తీసుకువెళ్లారు. నన్ను 2 సార్లు జైలుకు తీసుకువెళ్లి ఒక్కసారి 10 రోజులు మరోసారి 20 రోజులు తీసుకువెళ్లారు. జైలులో వేసి వాళ్ళు పెట్టిన కేసులకు సెక్షన్లకు 2-3 రోజుల్లో బెయిల్ రావాలి, కానీ ఒక స్పెషల్ పీపీని పెట్టి నాకు బెయిల్ రాకుండా చేయడంలోనే కుట్ర దాగి ఉంది అన్నారు. నాపై కుట్రపూరితంగా భౌతిక దాడికి పాల్పడడాన్ని, హత్యకు కుట్ర జరగడాన్ని న్యాయ నిపుణులతో చర్చించి అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్తాను అన్నారు. కాబట్టి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా దళిత ఉద్యమాన్ని అణచలేవు అన్నారు. నిన్న అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేస్తాము అన్నారు. ఇంకా అనుచితమనే మాట మాట్లాడమే అందుకు ఒక సాక్ష్యం ఉన్నదనేసి కూడా నేను స్పష్టం చేస్తూ ఈ విషయాన్ని న్యాయ నిపుణులతో సంప్రదించి కేసీఆర్ వల్ల, కేసీఆర్ నుంచి కేసీఆర్ తో పాటు కొంతమంది ఆయన మంత్రివర్గంలో ఉండబడే వల్ల, ఆయన ఎమ్మెల్యేల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల నాకు ప్రాణహాని ఉన్నదనే విషయం కేసు నమోదు చేసే ప్రయత్నం నుంచి మొదలుకుంటే ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేస్తా, ఇక్కడ ఉండబడే అన్ని రాజకీయ పార్టీల సమావేశం, నాయకుల సమావేశంలో ఇస్తా, దాంతో పాటు దేశంలో ఉండబడే అంబేడ్కర్ స్ఫూర్తితో ఎదిగిన దళిత మహనీయులు, దళితులు మోసానికి గురి కావడమే కాకుండా ప్రశ్నించిన వాళ్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు అనడానికి, ప్రశ్నించిన వాళ్లను గొంతు నొక్కే ప్రయత్నం చేయబోతున్నాడు అనడానికి సాక్ష్యాలుగా దేశంలో ఉండబడే నేతలందరి దృష్టికి, దళిత నేతలందరి దృష్టికి Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushayaguda.